Hello friends, welcome to my YouTube channel. This video lo meer chustundi Flowerhorn fish food. Na daggara baby Flowerhorn undi, anduke idu iskodam jarigindi. Ee fish food company achesi manaku Probio an untundi. Probio Flowerhorn staple diet. Idi Indian company, anduke idu iskunanu. Dinlo Flowerhorn ki sambandhinchina food lo chaala fake companies unnai manaku. Chaala mandi Humpy Head ani iskuntaru, adi chaala popular. And inka rendu moodu companies kuda untayi. Naakaithe idannikanna దీని ఫీచర్స్ చాలా బాగా అనిపించింది. యాడెడ్ విత్ అంప్ గ్రోత్ ఇంగ్రీడియంట్స్ క్రిల్ కాల్షియం అండ్ ఫిష్ ఆయిల్ అండ్ ఇందులో మీకు ఎలాంటి హార్మోన్స్ లేవని చెప్తున్నారు ఈ కంపెనీ వాళ్ళు. అండ్ స్పార్క్లింగ్ పర్ల్ ఇన్ఫర్మేషన్ ఇదన్నీ. అయితే దీనిలో మెయిన్ గార్లిక్ ఉంటుంది. గార్లిక్ స్పిరిలోనా ప్రోబయాటిక్ ప్లస్ బ్యాక్టీరియా ప్లస్. దీని ప్రైస్ వచ్చేసి మీకు 320 రూపీస్ ఉంటుంది. ఎక్స్పైరీ 24, మ్యానుఫ్యాక్చరింగ్ 22. ఇది 240-250 రూపీస్ కల అవైలబుల్గా ఉంది. నేను ఇది 240 రూపీస్కి అమెజాన్లో ఆర్డర్ చేశాను. 240 రూపీస్కి అవైలబుల్గా దొరికింది. ఇందులో మనకు 42% క్రూడ్ ప్రోటీన్ ఉంటుంది. ఎంత ప్రోటీన్ ఎక్కువగా ఉంటే అంత మంచిది మామూలుగా ఫ్లవర్హార్న్ ఫిష్కి అయితే. చూడండి ఇక్కడ ఎలా ఫీడ్ చేయాలని కూడా ఇచ్చారు. 2-3 టైమ్స్ ఎ డే ద అమౌంట్ యువర్ ఫిష్ షుడ్ కన్స్యూమ్ ఏ ఫ్యూ మినిట్స్ వన్ ఫీడింగ్. అంటే మీ ఫిష్ ఎంత తింటుందో అంత వేయాలి. 2-3 టైమ్స్ వేయాలన్నారు. కానీ డైలీ మీరు 2 టైమ్స్ వేసినా సరిపోతుంది. మార్నింగ్ ఈవినింగ్ ఒక 3-3-4-4-4-4 పెల్లెట్స్ అన్నీ వేయాల్సి వస్తుంది. మీరు బేబీ ఫ్లవర్హార్న్ ఉంది కాబట్టి నా దగ్గర, అదే పెద్దదైతే మీరు ఇందులో బిగ్ సైజ్ తీసుకోవాల్సి వస్తుంది. ఇందులో మీరు బిగ్ సైజ్ తీసుకోవాల్సి వస్తుంది, లార్జ్ పెల్లెట్. నేనైతే స్మాల్ పెల్లెట్ తీసుకున్నాను. ఇది ఫ్లోటింగ్ పెల్లెట్స్. దీని క్వాలిటీ చాలా బాగుందని ఎంతోమంది యూజ్ చేశారు, యూట్యూబ్లో వాళ్ళు రివ్యూ ఇచ్చారు. అందుకే నేను తీసుకున్న ఇండియన్ కంపెనీ కాబట్టి ప్యాకేజింగ్ కూడా ఎక్సలెంట్గా అనిపించింది. బేబీ ఫ్లవర్హార్న్ ఫిష్ నేను జస్ట్ 150 రూపీస్కే కొన్నాను. ఓలాలో పంపించాడు పర్సన్, అదొక 100 రూపీస్ ఎక్స్ట్రా అయ్యింది డెలివరీ ఛార్జెస్. అంటే 250 రూపీస్కే బేబీ ఫ్లవర్హార్న్ ఫిష్ కొన్నాను. ఇప్పుడు అది మీకు ఫిష్ ఎందుకు చూపించట్లేదు అంటే కొంచెం అది షాక్లో ఉంది, ఐడింగ్లో ఉంది. మీకు నెక్స్ట్ వీడియోలో ఫిష్ కూడా చూపిస్తాను గ్రోత్ ఎలా ఉందనేది. ఇప్పుడు చాలా చిన్నగా ఉంది, జస్ట్ ఇప్పుడు అది ఒక 2-3 ఇంచెస్ే ఉంది దాని సైజు. దానికి ఇంకా అంపు కూడా రాలేదు. అదొకవేళ పెద్దగా అయితే దానికి ఇది వేసి మీకు ఫుడ్ కూడా ఒకసారి ఈ వీడియోలో చూపిస్తాను అది ఎలా తింటుందో అనేది. ఇప్పుడైతే ఆల్రెడీ ఫీడింగ్ ఇచ్చేసాను కాబట్టి మీకు ఒకసారి వేసి చూద్దాం ఈ ఫుడ్ ఎలా తింటుందో అనేది. ఇది ఓపెన్ చేసి మీకు పెల్లెట్స్ ఎలా ఉన్నాయో చూపిస్తాను ఫస్ట్. అయితే ఫ్రెండ్స్ పెల్లెట్ సైజ్ చూడండి ఎలా ఉందో. ఇది స్మాల్ పెల్లెట్ కాబట్టి ఇలా ఉంటుంది మీకు పెల్లెట్. మీకు ఇందులో గార్లిక్ స్మెల్ కూడా వస్తుంది, ఫీల్గా అవుతున్నాను నేను గార్లిక్ స్మెల్ అయితే. చాలా చిన్నగా ఉంది పెల్లెట్ సైజ్ ఎందుకంటే బేబీ ఫ్లవర్హార్న్ కాబట్టి నాకు. అండ్ ఇది వ్యాక్యూమ్ సీల్డ్ ఇచ్చారు కవర్, ఒకసారి కట్ చేయగానే ఇది గాలి కొంచెం లూజ్ అయిపోయింది, అంతకుముందు టైట్గా ఉండే. ప్యాకింగ్ అయితే ఎక్సలెంట్ ఉంది. ఫుడ్ ఎలా ఉందో నేను వాడి కూడా రివ్యూ ఇస్తాను. ఇప్పుడైతే చాలామంది ఇది ఎప్పటి నుండో వాడుతున్నారు. యూట్యూబ్లో నేను వీడియోస్ చూశాను, దీని రివ్యూ అయితే బాగానే ఉందని చెప్పారు. ఒకసారి ఇది నేను చెప్తాను, కలర్ ఎన్హాన్సర్ ప్లస్ మనకి ఇందులో హార్మోన్స్ అయితే ఎలాంటివి లేవు, ఇది కంప్లీట్ న్యాచురల్ అని చెప్తున్నారు కంపెనీ వాళ్ళు. ఇది వాడదాం మనం, ఎలా ఉందో నేను రివ్యూ చెప్తాను. ఇప్పుడైతే నాకు చాలా బాగా నచ్చింది ప్రొడక్ట్ చూడడానికి, ప్యాకేజ్ వైజ్ పెల్లెట్స్ వైజ్. అండ్ ఇది ఫీడ్బ్యాక్ అనేది నేను ఇవ్వాలంటే మీకు మినిమం ఒక 1 మంత్ అన్న పడుతుంది. ఎందుకంటే ఫిష్ నేను చాలా చిన్న బేబీ తెచ్చాను, 3 ఇంచెస్ బేబీ. అది తిని ఎలా ఉందో అంపు దాని గ్రోత్ మీకు చెప్పాల్సి వస్తుంది. ఒకసారి ఇది ఫీడింగ్ కూడా ఇచ్చి చూపిస్తాను ఎలా తింటుంది అనేది. ఇప్పుడైతే ఆల్రెడీ అది కొంచెం షాక్లో ఉంది, న్యూ ఫిష్, అది ఐడింగ్లో ఉంది. వస్తుంది లేదో గ్యారంటీ లేదు, ట్రై చేస్తాను. ఫ్రెండ్స్ ప్రజెంట్ ఇప్పుడు నేను ఈ 1.5 ఫీట్ ట్యాంక్లో నా ఫ్లవర్హార్న్ ఫిష్ని పెట్టడం జరిగింది. ఇది జస్ట్ బేబీ ఫ్లవర్హార్న్, అది ఇప్పుడు కనిపించట్లేదు ఎందుకంటే మీకు వీడియోలో అది 3 ఫీట్ అక్కడ స్పాంజ్ ఫిల్టర్ వెనకాల దాక్కుంది అది. అండ్ నేను ఈ ట్యాంక్లో 2 ఫిల్టర్స్ పెట్టాను, ఒకటి స్పాంజ్ ఫిల్టర్ అండ్ ఇంకొకటి వచ్చేసి మీకు హ్యాంగాన్ ఫిల్టర్ ఉంటుంది, RS 2000. ఇది నేను ఒక 5-6 అవర్స్ స్పాంజ్ ఫిల్టర్ ఆన్ చేస్తాను, ఒక 5-6 అవర్స్ హ్యాంగాన్ ఫిల్టర్ ఆన్ చేస్తాను. ఇప్పుడైతే అది పెల్లెట్ అయితే వేసి చూద్దాము. ఫిష్ అయితే ఇప్పుడు ఇక్కడ వేసాను చూద్దాం. యాక్చువల్లీ 1-2-3 పెల్లెట్స్ వేయాలి, అయితే అది వచ్చి తింటుంది. కొంచెం షాక్లో ఉంది, అది భయపడుతుంది రావడానికి. అయితే స్మెల్ కన్నా రావాలి నాకు తెలిసి. వచ్చిన రోజైతే ఇమీడియట్లీ అది వచ్చి ఏంగానే తిన్నది. ఇప్పుడు అది ఆకలి లేదు అందుకే. ఇక్కడైతే కొంచెం పెల్లెట్స్ వేసి చూపిస్తున్నాను నేను.
చూద్దాం అది రావాలి. కొంచెం ఎక్కువనే వేస్తున్నాను నేను, తినాలి నాకు తెలిసేది. రివ్యూ మాత్రం నేను ఒక 1 మంత్ తర్వాత ఇస్తాను, ఎలా ఉందో దాని అంపు గ్రోత్ని బట్టి చెప్తాను. వీడియో నచ్చితే లైక్ చేయండి. గుడ్ బై ఫ్రెండ్స్.